నేటి మాట చూసుకుంటే కాంగ్రెస్ అగ్రనాయకులకు చిన్న విజ్ఞప్తి. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు తెలంగాణలో పెట్టరేగిపోయినప్పుడు ప్రాణాలకు తెగించి ప్రశ్నించే గొంతుకలు ప్రతిపక్ష పాత్ర పోషించారు. అవినీతి పాలనను ఎండగట్టి పాలకులు చేసిన దోపిడీని కండ్లకు కట్టినట్టు ప్రజలకు చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి హస్తం పార్టీలో ఉన్న నాయకుల కన్నా యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్న వ్యక్తులే ఎక్కువ కష్టపడ్డారు. అలాంటి వ్యక్తులకు మీ పార్టీలో సముచిత స్థానం కల్పించండి. కొత్త నాయకత్వానికి అండగా అవకాశం ఇవ్వండి. గులాబీ పార్టీ లెక్కనే మీరు తప్పటడుగులు వేస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కలతప్పిపోతుంది. మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీ కోసం ప్రచారాలు చేసి ఓ నెల రోజులు కాళ్లకు చక్రాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారు. అలాంటి నికాసైన వ్యక్తులను చట్టసభలకు పంపించే బాధ్యతను మీ భుజాలపై వేసుకోండి. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే బలమైనవని తెలుసుకోండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సంబంధించి అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసిన వాళ్లకు 100% అవకాశం కల్పించాలని చెప్పేసి, చట్టసభల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి పెద్దపల్లి రాజన్న కోరుతా ఉన్నాడు.